హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను దేగా ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఒకసారి అది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసేద్దాం చూశారు కదా టూ ప్రొడక్ట్స్ వచ్చాయి ఇవి రెండు కాంబో అండి ఒకటి బీట్రూట్ లిబ్బామ్ ఇంకొకటి వచ్చేసి ఈ స్క్రబ్బర్ అనమాట లిప్ స్క్రబ్బర్ ఇదేమో బాగా ప్యాకింగ్ చేశారు ఇదేమో నార్మల్గానే వదిలేశారు ఒకసారి రెండు చూద్దాం ఒకసారి రెండింటిని ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ లిబ్బామ్ ఓపెన్ చేద్దాం ప్యాకింగ్ అయితే ఏం బాగాలేదండి ఇది అసలు ఊరికే ఇదైతే అసలు ఊరికే వంగిపోతుంది బట్ లిబ్బాంగ్ కాబట్టి గట్టిగా ఉంది కాబట్టి ఓకే కొంచెం సమ్మర్ వస్తే మరీ కొంచెం మెత్తగా అయిపోతుంది అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకుంటా నెక్స్ట్ స్క్రబ్బర్కి వచ్చేస్తే ఇది కొంచెం తేమ తేమగా ఉంది సో అందుకే ప్యాకింగ్ కొంచెం గట్టి ఇచ్చారనుకుంటా ప్యాకింగ్ అయితే బాగుంది కానీ ఇవైతే అస్సలు కొంచెం బాగాలేవు స్క్రబ్బర్ నేను ఫస్ట్ టైం అండి తెప్పించుకోవడము ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ యూస్ చేసి మళ్ళీ దీన్ని రివ్యూ ఇచ్చేస్తాను ఫస్ట్ లిబ్బామ్ మిషన్కి వచ్చేస్తే నేను ఈ లిబ్బాము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి అంటే కరోనా ముందు నుంచి యూస్ చేస్తున్నాను ఇది పాత లిబ్బాం అనమాట ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది ఇదంతా స్టిక్కర్ ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేశారు అనుకుంటా ఈ లిబ్బామ్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఉండేది ఈ లిబ్బాము ఇప్పుడు టెన్ ఏ ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి చాలా తొందరగా పాడైపోయేలా ఉన్నాయి ఎందుకంటే ఇది ఓన్లీ ఎయిట్ మంత్సే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి యూస్ బిఫోర్ ఎయిట్ మంత్స్ అని ఉంది కదా ఇది ఓన్లీ ఎయిట్ మంత్స్ ఏ మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత వేస్ట్ అయిపోతుంది ఈ ట్వంటీ గ్రామ్స్ ఎయిట్ మంత్స్ లోపు ఎవ్వరికీ అయిపోదు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ లో ఈ లిబ్బాం ఎవ్వరికి అయిపోదు నెక్స్ట్ ఈ లిబ్బాం లో ఏమేమి ఉంటాయంటే ఆల్మండ్ ఆయిల్ అవకాడో ఆయిల్ జోజోబా ఆయిల్ షే బటర్ బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఇంకా బేస్ వ్యాక్స్ అని ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ప్యాకింగ్ అయితే చూసారు కదా లిబ్బామ్ విషయానికి వస్తే నాకు తెలిసిన వాటల్లో నేను యూజ్ చేసిన వాటిల్లో బెస్ట్ అంటే బెస్ట్ లిబ్బామ్ అనమాట ఇది ఎట్లా అంటే చాలా మంది లిప్స్ డ్రైగా ఉంటాయి కొంతమంది ఎక్కువ కొరుకుతుంటారు పొడి పొడిగా అయిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ లిబ్బామ్ ఇంకా యూజ్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో లిప్స్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయి అనమాట ఈ లిబ్బం అప్లై చేసిన వెంటనే మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఇంకా యూస్ చేస్తే లిప్స్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయిపోతాయి చాలా మందికి అప్పర్ లిప్ బ్లాక్ గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అనమాట ఎందుకంటే ఆ బ్లాక్నెస్ అంతా ఆ స్కిన్ పై ఉన్న ఆ బ్లాక్ పొరలన్నిటిని ఇది రిమూవ్ చేస్తుంది లిప్స్ చాలా న్యాచురల్ గా తయారవుతాయి రెడ్ గా పింక్ గా అయితే రావండి జస్ట్ లైట్ పింక్ గా వస్తాయి అంతే న్యాచురల్ గా అయితే ఉంటాయి జనరల్గా మనము లిబ్బామ్స్ లిప్స్టిక్స్ ఏవేవో యూస్ చేయకుండా ఈ లిబ్బామ్ ఇంకా యూస్ చేస్తే లిప్స్ చాలా గా అవుతాయి మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ లిప్స్ మీద లిప్స్టిక్ కానీ ఇంకా ఏమైనా అప్లై చేస్తే ఇంకా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ లిబ్బామ్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను నార్మల్ లిబ్బామ్స్ లాగా ఈ లిబ్బామ్ చేతికి రాదండి కొంచెం గట్టిగా ఉంటుంది సో మనం ఇట్లా మన గోర్తో కొంచెం ఇలా అనుకొని ఇలా తీసుకొని అప్లై చేసుకోవాలి నార్మల్ లిప్ బమ్స్ లాగా ఇట్లా చేత్తో ఇట్లా ఇట్లా అంటే అస్సలు రాదండి ఓ టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ అప్లై చేయాల్సింది వస్తుంది లైట్ గా అవుతుంది అస్సలు లిప్ కి సరిపోయే మాయన అస్సలు కాదు కొంచెం గట్టిగా ఉంటుంది ఇది సమ్మర్ కాబట్టి కొంచెం ఆయిల్ ఆయిల్ గా తగులుతుంది నార్మల్ గా వింటర్ లో గానీ నార్మల్ సీజన్స్ లో అయితే అస్సలు ఇది రానే రాదు ఇలా గోర్తో ఇలా అని అని అప్లై చేసుకోవాల్సింది నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు స్క్రబ్బర్ రివ్యూ కూడా పెట్టేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని రివ్యూస్ అండ్ రెసిపీస్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా కొట్టేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి టాటా బాయ్ బాయ్